విద్యార్థులు ఇప్పుడిప్పుడే బడిబాట పడుతున్న వేళ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలు వారిని మరోసారి తరగతి గదికి దూరం చేస్తున్నాయి. ఒమిక్రాన్ భయాలతో దేశవ్యాప్తంగా ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య సుమారు 14% తగ్గే అవకాశం ఉందని ఓ సర్వే తేల్చింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో భాగంగా మొత్తం 308 జిల్లాలలో 15875 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. ఒమిక్రాన్ భయాలతో తమ పిల్లలను ప్రత్యక్ష తరగతులకు పంపని తల్లిదండ్రుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు సర్వే తేల్చింది. ఈ వారం మొదటి వరకు సుమారు 58% మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపారన్న సర్వే ఒమిక్రాన్ భయాలతో వారిలో 14% మంది ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో ఒమిక్రాన్ మొదటి కేసు నమోదు కాలేదన్న సర్వే ఒకవేళ తొలి కేసు నమోదైతే మరో 5% మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకపోవచ్చని అంచనా వేసింది. కేసుల సంఖ్య పెరిగితే తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సాహసించకపోవచ్చని పేర్కొంది.